أعوذ بالله من الشيطان الرجيم. నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకు. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين. మరియు అల్లాహకు అబద్ధమంటగట్టే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశపెట్టబడతారు. అప్పుడు వీరే తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా అల్లాహ్ శాపం బహిష్కారం దుర్మార్గులపై ఉంటుంది. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون. ఎవరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను అడ్డగిస్తారు మరియు దానిని వక్రమైనదిగా చూపుతారు, అలాంటి వారు వారే పరలోక జీవితమున్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు. أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون. అలాంటి వారు భూమిలో అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరు, మరియు వారికి అల్లాహ్ తప్ప ఇతర సంరక్షకులు లేరు. వారి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. ఇహలోకంలో వారు సత్యాన్ని వినలేకపోయేవారు మరియు చూడలేకపోయేవారు. أولئك الذين خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, మరియు వారు కల్పించుకున్న దైవాలన్నీ వారిని వీడిపోతాయి. لا جرم أنهم في الآخرة هم الأخسرون. నిస్సందేహంగా పరలోక జీవితంలో వీరే అత్యధికంగా నష్టపోయేవారు. إن الذين آمنوا وعملوا الصالحات وأخبطوا إلى ربهم أولئك أصحاب الجنة هم فيها خالدون. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమైపోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలోనే శాశ్వతంగా ఉంటారు. مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون. ఈ ఉభయ పక్షాల వారిని ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు? ఏమి పోలికలో వీరిరువురు సమానులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా?